విద్యార్థులందరూ చదువును ఎక్కడ ఆపకుండా కొనసాగించినప్పుడే జీవితంలో ఎలాంటి లక్ష్యం చేరుకోవాలనే ఆలోచనలు కలుగుతాయని జిల్లా కలెక్టర్ ఆనంద్ విద్యార్థులకు సూచించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 5 నుండి 10వ తరగతి వరకు ప్రతిభ కనపర్చిన ఎస్సీ ఎస్టీ బాలికలకు స్కాలర్షిప్ అందించడానికి కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో కెనరా బ్యాంక్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యాజ్యోతి స్కాలర్షిప్ స్కీమ్ పేరుతో స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ స్కాలర్షిప్ను సద్వినియోగం చేసుకుని కష్టపడి చదవాలని సూచించారు. పాఠశాలల్లో బడి మానేసిన డ్రాపౌట్ సంఖ్యను తగ్గించడం, ఎస్సీ ఎస్టీ విద్యార్థుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడం కోసం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశంగా కలెక్టర్ చెప్పారు. విద్యార్థులందరూ చదువును కొనసాగిస్తూనే తాము జీవితంలో ఎలా స్థిరపడాలో లక్ష్యం నిర్దేశించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం డీబీటీ ద్వారా స్కాలర్షిప్ బదిలీ కోసం 12.48 లక్షల రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అందజేశారు. లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రీకాంత్ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమం కింద 2013 నుండి కెనరా బ్యాంకు ఈ స్కాలర్షిప్ల పంపిణీ చేస్తుందని చెప్పారు. స్కూల్ డ్రాపౌట్లను తగ్గించడం, బలహీన వర్గాల విద్యార్థులు విద్యను అభ్యసించడానికి ఈ స్కాలర్షిప్లు ఉపయోగపడతాయని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఎంత్రీ న్యూస్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ ఏ నాగరాజు, లీడ్ బ్యాంక్ మేనేజర్ టిఎస్ ప్రదీప్ కుమార్, డీఈఓ రామారావు, పిఓ సర్వశిక్ష అభియాన్ ఉషారాణి పాల్గొన్నారు. చెప్పడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రామ్ అటెండ్ చేయడం చాలా సంతోషం, ఎందుకంటే జిల్లాలో కూడా మనం చూసినట్లయితే పర్టికులర్లీ ఎక్కడైనా చూసుకున్నట్లయితే మనకు డ్రాప్అవుట్ రేట్ రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నది. కొంతవరకు వెనకబడి ఉన్న ప్రాంతంలో కానీ ఏదైనా ఉన్న విభాగంలో ఉన్న పిల్లలకి కొద్దిగా డ్రాప్అవుట్ ఎక్కువ అవ్వడానికి అవకాశం ఉంది. సో మేబీ ఈ యొక్క థింకింగ్ యాక్చువల్లీ కన్సల్టేటింగ్ ఇన్ దాట్ సెన్స్, ఎందుకంటే ఎక్కడైతే ఈ టైప్ ఆఫ్ గ్రూప్ మనం ఐడెంటిఫై చేసి వాళ్ళని కొద్దిగా మోటివేట్ చేసినట్లయితే ఈ డ్రాప్అవుట్ రేట్ తగ్గించడానికి అయితే ఖచ్చితంగా అవకాశం ఉన్నాయి. ఇంకా రెండవ విషయం, ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు మనకు డిజిటల్ లిటరసీ లేదంటే ఫినాన్షియల్ లిటరసీ అని, సో దానికి కూడా ఒక స్టెప్ ఇట్స్ లైక్ ఒక 2 యాక్టివిటీస్ మనం దీనిలోనే ఒకే ఒక ప్రోగ్రామ్ ద్వారా అచీవ్ అన్నట్టు ఉంది. ఎందుకంటే ఒకటి అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ కానీ లేదంటే డ్రాప్అవుట్స్ తగ్గించడము, రెండవది ఫినాన్షియల్ లిటరసీ, వీళ్ళందరికీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడము, అదేవిధంగా వీళ్ళందరికీ కూడా ఫస్ట్ టైం ఒక బ్యాంక్ రిప్రజెంటేటివ్తో ఇంటరాక్ట్ అవ్వడము, ఇట్ విల్ హెల్ప్ దెమ్ ఇన్ ఇంప్రూవింగ్ దర్ ఫినాన్షియల్ లిటరసీ. అది కూడా మంచి అవకాశం దొరుకుతాయి. అండ్ ఇచ్చిన అమౌంట్ ఎంత అనే ఇంపార్టెంట్ కాదు, మీకు ఏదో ఒక విధంగా మీకు ఒక మిమ్మల్ని మీ పెట్టిన ఎఫర్ట్ని మిగిలిన వాళ్ళు అర్థం చేసుకొని మీకు ఒక ఏమంటారు కంగ్రాచులేషన్స్ ఇస్తున్నారంటే మీరు పెట్టిన ఎఫర్ట్ అన్నిటికీ ఒక సపోర్ట్ ఇచ్చినట్టే. సో ఇది అమౌంట్ మాత్రం చూసుకొని కాదు మనం దీంట్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ చూడాల్సినది, ఖచ్చితంగా మీరు పెట్టిన ఎఫర్ట్ని మనం అందరూ కూడా కంగ్రాచులేట్ చేసుకున్నాము. ఎందుకంటే చాలా ఎఫర్ట్ పెట్టుకునే మీరు ఈ నాయకు కానీ ఈ మార్పు తెచ్చుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా హండ్రెడ్స్ ఆఫ్ అవర్స్ మీరు చాలా స్టడీ చేసుకొని చాలా టైం మీరు పట్టుకోవాలంటే కూడా పట్టుకోకుండా చదివిన తర్వాతనే వచ్చి ఉంటాయి. స్కూల్లో 100 మంది ఉంటే ఒకరిద్దరికే ఈ అవకాశాలు దొరుకుతాయి. అది కాబట్టి ఇప్పటి నుంచి కూడా దీన్ని ఒక ఇన్స్పిరేషన్ కింద తీసుకొని మీరు ఇంకా వచ్చిన సంవత్సరంలో కూడా ఖచ్చితంగా బాగా చదివి స్కూల్లో డ్రాప్అవుట్ అవ్వకుండా దీంట్లో వచ్చిన వాళ్ళు 5వ తరగతి నుంచి చిన్న పిల్లలు కూడా వచ్చి ఉన్నారంటున్నారు, అందరూ కూడా ఖచ్చితంగా 10th క్లాసు అదేవిధంగా ఇంటర్మీడియట్ కాలేజ్ కూడా కంప్లీట్ చేసుకొని ముందుకు రావాలి. దీనిలో కొంతమంది అయినా రకరకాల ఫీల్డ్లో అంటే ఏ ఫీల్డ్ అయినా ఏం తక్కువ కాదు, ఏ పని అయినా అంటే మీకు ఏమైతే ఇంట్రెస్ట్ ఉన్నాయో అంటే మరి ఇప్పుడు ఇనీషియల్ స్టేజ్లో 5వ తరగతిలో 6వ తరగతిలో మీకు అర్థం అవ్వదు అంటే నేను ఏం అవ్వాలని అంటే మామూలుగా టీచర్ అవ్వాలంటారు, డాక్టర్ అవ్వాలంటారు, కానీ కరెక్ట్గా మనకు తెలియకపోవచ్చు ముందుగా. కానీ ఒక 5-6 సంవత్సరం మీరు చదివిన తర్వాత మీకు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీ దృష్టికి వస్తాయి అంటే నాకు ఇది అవ్వాలని నేను కోరుతున్నాను, ఇది చేయాలని కోరుతున్నాను. సో అది వచ్చినప్పుడు అంతవరకు మీరు ఖచ్చితంగా మీ స్టడీస్ ముందుకు తీసుకెళ్ళాలి. నాకు కూడా నా పర్సనల్ ఒపీనియన్ ఒకటి చెప్పినట్లయితే
చిన్నప్పుడు ఏం చేయాలి ఏం చేయాలని తెలిసినది కాదు. నేను కాలేజ్ వచ్చిన వరకు నా కాలేజీలో నేను బీటెక్ చేశాను. బీటెక్లో ఇంజనీరింగ్ ఎలిమెంట్ ఉంటాను. ఇంజనీరింగ్ చేసినప్పుడు కూడా ఇంజనీరింగ్ చేయాలా అని అంత పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు. ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఏం చేయాలని కూడా తెలియదు. సో ఏదో ఒక చదవడం కదా అనేసి ఇంజనీరింగ్ చేయడం మొదలుపెట్టాను. కానీ లాస్ట్ ఇంజనీరింగ్ చేసినప్పుడు 4వ సంవత్సరము అంటే 4 ఇయర్ వస్తుంది. 4వ సంవత్సరంలో తెలిసింది ఈ ఇంజనీరింగ్ నా వల్ల కాదు అది కాబట్టి ఇంకా వేరేదైనా చేస్తానని చెప్పేసి సన్ని శిక్షణ రాస్తాను. సో మనకు అంటే నేను ఏం చెప్తాను అనుకున్నానంటే మనం 5వ క్లాస్లో 6వ క్లాస్లో 10వ క్లాస్లో మనకు మన లైఫ్లో ముందుకు ఏం చేయాలని అంత క్లారిటీ ఉండకపోవచ్చు. కానీ మీరు ఆ ఒక చదవడం కానీ లేదంటే మీరు మీ ఎఫర్ట్ పెట్టుకొని ఖచ్చితంగా ముందుకు వెళ్ళినట్లయితే తర్వాత ఉన్న స్టేజ్లైనా మీకు అర్థమవుతుంది లైఫ్లో మీరు ఇది చేయాలి ఈ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి. కానీ మధ్యలో ఎప్పుడైనా మనం చదవడం ఆపేస్తే మాత్రం మళ్ళీ దీనికి ఇలాంటి అవకాశాలు మనకు ఉండవు. సో ఖచ్చితంగా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు అందరికీ కూడా వచ్చిన వాళ్ళు అంటే మన ఊర్లో కూడా చూసి. నా పేరు నాగరాజు, కెనరా బ్యాంక్ రీజనల్ ఆఫీస్, నెల్లూరు రీజనల్ హెడ్. అందరికీ నమస్కారం అండి. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా కెనరా విద్యాజ్యోతి స్కీమ్ కింద మేము నిర్వహించే కార్యక్రమంలో ఈరోజు కూడా కెనరా విద్యాజ్యోతి తిక్కన ప్రాంగణంలో మేము జరుపుకున్నాము. కెనరా విద్యాజ్యోతి స్కీమ్ కింద ఈ జిల్లాలో మాకు 52 బ్రాంచ్లు ఉన్నాయి. 52 బ్రాంచ్లుగాను 52 స్కూళ్ళ నుంచి ప్రతిభావంతులైన ఎస్సీ ఎస్టీ గర్ల్స్ స్టూడెంట్స్ని ఎంపిక చేసి 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మొత్తం 312 మంది ప్రతిభావంతులైన ఎస్సీ ఎస్టీ గర్ల్స్ స్టూడెంట్స్కి ఈ స్కాలర్షిప్ అందజేయడం జరిగింది. ఈరోజు తిక్కన ప్రాంగణంలో మన కలెక్టర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ద్వారా 12,50,000 ఈ స్కాలర్షిప్ ద్వారా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఒక్క నెల్లూరు ఆర్వో కాకుండా మిగతా 177 రీజనల్ ఆఫీసెస్ ఆల్ ఓవర్ ఇండియా మా కెనరా బ్యాంక్లో యూనిఫామ్గా జరుపుకోవడం జరుగుతుంది. ఈవెన్ హెడ్ ఆఫీస్లో కూడా మా కెనరా బ్యాంక్ హెడ్ ఆఫీస్లో కూడా ఈ కార్యక్రమం జరగబడుతుంది. 2013-14 సంవత్సరంలో మా అమ్మెంపాల్ సుబ్బారావు పై గారు మా ఫౌండర్ గారు వారికి ట్రిబ్యూట్గా ఈ సిఎస్ఆర్ ఇనిషియేటివ్ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఓన్లీ రూరల్ ఏరియాస్ వరకు పరిమితమైన ఈ కార్యక్రమం 2015-16 నుంచి ఈవెన్ సెమీ అర్బన్ ఏరియాస్కి కూడా ఎస్సీ ఎస్టీ గర్ల్స్ స్టూడెంట్స్కి ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతోంది. పోయిన సంవత్సరం వరకు 95,500 మందికి గర్ల్స్ స్టూడెంట్స్కి 46 కోట్ల స్కాలర్షిప్ని అందజేయడం జరిగింది. ఈ సంవత్సరానికి గాను 44,742 పిల్లలకి 18 కోట్ల ప్రోత్సాహకాన్ని స్కాలర్షిప్ని అందజేయడం జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు 139,742 ఎస్సీ ఎస్టీ మెరిటోరియస్ గర్ల్స్ స్టూడెంట్స్కి గాను 64 కోట్లు కెనరా బ్యాంక్ కెనరా విద్యాజ్యోతి ద్వారా ఇవ్వడం జరుగుతోంది. ఈ సంవత్సరం నుంచి కెనరా డాక్టర్ అంబేద్కర్ విద్యాజ్యోతి కింద దీనికి రీనేమ్ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ యూనిఫామ్ అక్రాస్ ఆల్ ద కంట్రీ. అండ్ ఈ ప్రోత్సాహకం గర్ల్స్ స్టూడెంట్స్ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతోంది. రేపు మధ్యాహ్నం కల్లా అకౌంట్ ట్రాన్స్ఫర్ జరుగుతోంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిజిటల్ బ్యాంకింగ్ని ప్రోత్సహించే దిశగా కెనరా బ్యాంకు డీబీటీ ట్రాన్స్ఫర్ డైరెక్ట్గా గర్ల్ అకౌంట్స్కి మనం ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతోంది. అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడానికి ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేరెంట్ చైల్డ్ అంటే మన గర్ల్ స్టూడెంట్ బ్యాంక్ ఈ రిలేషన్షిప్ ఇట్లాగే కొనసాగాలని, లాంగ్ స్టాండింగ్ రిలేషన్షిప్ ఉండాలి. రేపొద్దున బ్యాంక్ నుంచి ఏమైనా సహాయ సహకారాలు కావాలన్నా కూడా వాళ్ళు మనకి అప్రోచ్ అయ్యాలా. ఆ రిలేషన్ ఏర్పడడం కోసం ఇది తొలిమెట్టిగా మేము వీ హ్యావ్ స్టార్టెడ్ ఇట్ యాజ్ ఇనిషియేటివ్ సో దట్ ఇట్ విల్ రీచ్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్. అండ్ తిక్కన ప్రాంగణంలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ ద్వారా మేము చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే యాజ్ ద వాయిస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు చెప్తే దాని రీచ్ ఎక్కువ ఉంటుంది. సో దట్ దీని ముఖ్య ఉద్దేశం ఎస్సీ ఎస్టీ గర్ల్స్ స్టూడెంట్స్ ఎవరైతే డ్రాప్అవుట్స్ ఎక్కువ ఉన్నారంటే చదవకుండా మానేస్తూ ఉన్నారో అట్లా కాకుండా వాళ్ళ చదువు కొనసాగేలా మంచి ఫ్యూచర్కి ముందుకు అడుగు వేసేలా మా కార్యక్రమం ఉంటూ అది డిస్ట్రిక్ట్ కలెక్టర్ ద్వారా తెలియజేస్తే ఇంకా ఆ రీచ్ ఎక్కువ ఉంటుందని మా ఉద్దేశం. ఇవాళ కార్యక్రమం చాలా బాగా జరిగిందండి.
312 మంది పిల్లలు వచ్చున్నారు కార్యక్రమానికి. అండ్ ప్రోత్సాహం కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ ద్వారా మేము ఇప్పించడం జరిగింది. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.